ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్ లో దేశంలోనే అత్యధిక ఓటింగ్ ఏపీలో నమోదైందన్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. మొత్తం 81.86% ఓట్లు పోలైనట్లు వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66% మిగతా ఓట్ల బ్యాలెట్ పేపర్ల ద్వారా పడినట్లు తెలిపారు. 2014లో 78.41%, 2019లో 79.77% పోలింగ్ నమోదైందన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర అల్లర్లు సృష్టించిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు ముఖేష్ కుమార్ మీనా. సీసీ కెమెరాల్లో అంతా రికార్డ్ అయిందన్నారు. దాడులు చేసిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని చెప్పారు. ఏపీ వ్యాప్తంగా 715 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 4 చోట్ల 144 సెక్షన్ విధించామన్నారు. 4 crore 13 lakhs 33,702 3 crore 33 lakh 40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. 3 crore 33 lakh 40,560 దే ఓటెడ్ ఇన్ ఆల్ ద 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అక్కడ. 3 crore 33 lakh 40,333 ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. Assembly constituency ki vaste Darsi highest polling jarigindi 90.91%. Parliamentary constituency lo Ongol highest voting jarigindi 87.06. Assembly lo lowest Tirupati 63.32. last time 2019 lo Tirupati lo 65.9 undi. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా